సో సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి మనకు సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం అడుగుతారు. ఓకేనా? సో సర్కిల్ ఈక్వేషన్ నే మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకోవాలి. ఓకేనా? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ అది సర్కిల్ ఈక్వేషన్ తో కంపేర్ చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏం చేయాలంటే, ఈ ఇచ్చిన మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ లో ఎక్స్ స్క్వేర్ ముందు ఉన్నట్టు కోఎఫిషియంట్ వాల్యూ, వై స్క్వేర్ ముందు ఉన్నట్టు వాల్యూ 1 ఉండాలా, అప్పుడే స్టాండర్డ్ ఫామ్ తోని కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే స్టాండర్డ్ ఫామ్ లో కూడా వై స్క్వేర్ ముందు 1 ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ముందు 1 ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనకు, ఇందులో సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. కాబట్టి సెంటర్ ఫామ్ లో అయింది మనకు మైనస్ జీ మైనస్ ఎఫ్ సెంటర్ ఫామ్ లో. సో రేడియస్ ఫామ్ లో అయింది రూట్ ఆఫ్ జీకి ఎఫ్ స్క్వేర్లు ఉంటాయి, ఇది మైనస్ సి రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అంటే ఏంటంటే జీఎఫ్సి మూడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇవి రెండు ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ జీఎఫ్సిని ఈ మూడు టర్మ్స్ని ఇక్కడ ఉన్న ఈ టర్ము ఈ టర్ము ఈ టర్మ్ మూడు టర్మ్స్తో కంపేర్ చేసుకుంటే మనకు జీఎఫ్సి వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు ఎక్స్ ముందు స్టాండర్డ్ ఫామ్లో ఫస్ట్ కంపేర్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్లో ఎక్స్ ముందు ఏముంది, 2g ఉంది, ఇక్కడ ఏముంది మన గివన్ సర్కిల్ ఈక్వేషన్లో మైనస్ సిక్స్ ఉంది. సో 2g ఈజ్ ఈక్వల్ మైనస్ సిక్స్ రాసుకోవాలి. వైకి ముందు ఇక్కడ ప్లస్ 4 ఉంది, ఇక్కడ వైకి ముందు ఎంత ఉంది 2f ఉంది, 2f ఈజ్ ఈక్వల్ 4 రాసుకోవాలి. ఇక్కడ కాన్స్టెంట్ మైనస్ 12 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది ఇక్కడ సి. సో సి వాల్యూ ఎంత అన్నట్టు ఇక్కడ మైనస్ 12. ఇప్పుడు దీని నుంచి జీ కనుక్కోవాలి. 2 ఇప్పుడు ఇంటూలో ఉంది కాబట్టి అటు పంపిస్తే డినామినేటర్కి వెళ్ళిపోద్ది. మైనస్ 6/2 వాల్యూ ఎంత, మైనస్ 3. 2 3 ఇస్ 6 కాబట్టి. సో ఇక్కడ ఎఫ్ ఇస్ ఈక్వల్ ఇక్కడ కూడా 2 డినామినేటర్ మల్టిప్లికేషన్ ఉంది కదా, అటు పంపిస్తే 4/2 వస్తుంది. సి వాల్యూ ఎంత ఇక్కడ, మైనస్ 12 కంపేర్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు మనకు కావాల్సింది సెంటర్ ఫార్ములా మైనస్ జీ మైనస్ ఎఫ్. మనం ఫైండ్ అవుట్ చేసింది జీఎఫ్సీనే, మైనస్ జీ మైనస్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలా. ఇప్పుడు జీ ఇక్కడ మైనస్ రాసుకొని జీ వాల్యూ ఏది వస్తే అది అక్కడ సబ్ చేస్తాం. జీ దగ్గర ఏముంది మైనస్ 3 సబ్ చేస్తాం, ఎఫ్ దగ్గర ఏంటంటే 2 సబ్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకా సింపుల్గా చేసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఈ మైనస్ 2 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం, మైనస్ అయిపోయి ఇది సెంటర్. నెక్స్ట్ రేడియస్ కనుక్కోవాలంటే ఫామ్లో అయితే రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఈ జీ వాల్యూ మైనస్ 3 ఇక్కడ సబ్ చేసుకోవాలి, స్క్వేర్ పెట్టాలి. ఎఫ్ వాల్యూ ఇక్కడ సబ్ చేసుకుని స్క్వేర్ పెట్టాలి. మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ 12 ఇచ్చాడు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ఉంటే తర్వాత మైనస్ వచ్చినప్పుడు జాగ్రత్త, ప్లస్ ఉంటే ఏం కాదు నెగిటివ్ పెట్టేసుకోవచ్చు. సో మైనస్ ఆఫ్ మైనస్ 12. సో దీన్ని సింప్లిఫై చేసుకోవాలా, మైనస్ 3 స్క్వేర్ అంటే స్క్వేర్ ఉంది కాబట్టి సో లోపల మైనస్ ఉన్నా కానీ అది పాజిటివ్ అవుతుంది, 9 అవుతుంది. సో చూసుకున్నట్టే 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 అవుతుంది, ఇది రూట్ 24. సో ఇలా అండి.